హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమణీయం ఛానల్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు వీడియోలో టబ్ చైర్ కుషన్స్కి కవర్స్ని ఏ విధంగా కుట్టాలో నేను చూపించబోతున్నానండి. మన ఇంట్లో చాలామందికి టబ్ చైర్స్ ఉంటాయి కదా, ఆ కుషన్స్కి కవర్స్ని మనమే ఓన్గా ఇంట్లో కుట్టేసుకోవచ్చు. దీనికి సంబంధించిన క్లాత్ కట్టెన్ క్లాత్ తీసుకున్నానండి. ఈ కట్టెన్ క్లాత్ అయితే 1/2 మీటర్ సరిపోతుంది, అంటే ఒక కుషన్కి 1/2 మీటర్ సరిపోతుంది. అదే బ్లౌజ్ పీస్ క్లాత్లు మనం కుడదాము అనుకుంటే 1 మీటర్ ఉండాలండి. ఒక కుషన్కి 1 మీటర్ క్లాత్ ఉండాలి. ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. పేపర్ మీద ఈ విధంగా కుషన్ పెట్టుకుని కుషన్ ఏ రౌండ్లో ఉందో ఆ రౌండ్లో మనం గీసుకోవాలి. నేను ఆ రౌండ్ కన్నా 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుని నేను గీసుకుంటున్నానండి. ఎందువల్లంటే ఖర్చుకి కుట్లకి సరిపోతాయి కాబట్టి 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుని నేను గీసుకున్నాను. ఎలా గీసుకున్నానో సేమ్ అదే విధంగా నేను కట్ చేసుకుంటున్నాను. చూడండి, 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుని నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను 2 కుషన్స్కి కవర్స్ని కుడుతున్నానండి. మొదటగా కుషన్ పైన ఉండే కవర్ని నేను కట్ చేస్తున్నానండి, అంటే పైన ఉండే క్లాత్ని. ఇప్పుడు చూడండి, 2 పొరల మీద క్లాత్ వేసుకుని ఈ పేపర్ కట్టింగ్ దాని మీద పెట్టి ఎలా ఉందో నేను ఆ విధంగా కట్ చేస్తున్నాను. ఇలా వస్తుందండి. ఇది 2 కుషన్స్కి పైన వేసే క్లాత్ ఇది. ఇప్పుడు అడుగుని వేసే క్లాత్ ఏ విధంగా కట్ చేయాలని చూపిస్తున్నాను. చూడండి, పైన వేసే క్లాత్ నేను కట్ చేశాను. ఇప్పుడు అడుగుని వేసే క్లాత్ని ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తున్నాను. ఈ పేపర్ కట్టింగ్ని ఈ విధంగా మడత పెట్టుకోవాలి. మనకి అడుగు వైపున వేసే క్లాత్ 2 పార్ట్స్ వస్తాయండి, 2 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 పీస్ కట్ చేస్తున్నాను. నేను ఈ విధంగా పెట్టుకుని 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుని మనం కట్ చేసుకోవాలి. ఎందువల్లంటే మడత పెట్టి కుట్టాలి కాబట్టి కట్ చేసుకుంటున్నాను. మీరు స్టిచ్చింగ్ చూసినప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ విధంగా ఇప్పుడు వెనక వైపు వేసే పీసు 1 పీస్ వచ్చిందండి. ఇప్పుడు 2 పీస్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. ఇప్పుడు 2 పీసు సేమ్ పేపర్ని ఏ సైజులో ఉందో అదే సైజులో నేను గీసుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ నుంచి 4 ఇంచెస్ నేను ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నానండి. అంటే మనకి కుషన్కి వెనక భాగం వైపు 2 పీసెస్ వస్తాయని చెప్పాను కదా, ఇది 2 పీస్ నేను కట్ చేస్తున్నానండి. ఈ విధంగా 4 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుని నేను కట్ చేసుకుంటున్నాను. ఎలా గీసామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఈ పీస్ కాస్త కొంచెం పెద్దదిగా ఉంటుందండి. ఇప్పుడు నేను వేసేవన్నీ 2 పొరల మీద వేసి కట్ చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక పీస్ని ఈ విధంగా వస్తుంది, 2 పీసు ఈ విధంగా మడత పెట్టుకుని కుట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా కుట్టాలో నేను చూపిస్తున్నానండి. కుషన్కి వెనక భాగం వైపు 2 పీసెస్ వచ్చాయి కదండి, ఆ 2 పీసెస్లో చిన్నగా ఉన్న పీస్ని తీసుకుని దానికి ఎడ్జ్ విధంగా మడత పెట్టి నేను కుడుతున్నానండి. నేను 2 కుషన్స్కి కవర్స్ని కుడుతున్నానండి. 2 కుషన్స్కి
అందువల్ల క్లాత్ని రెండు పర్ల మీద వేసుకున్నాను. ఇప్పుడు రెండో పీస్ ఉంది కదండి, దానికి కూడా ఎడ్జ్ మడత పెట్టుకుని కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇప్పుడు 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక గీత గీసుకోవాలండి. ఇప్పుడు మొదటగా కుట్టుకున్న పీస్ని ఈ విధంగా పెట్టుకుని ఇక్కడ కుట్టు వేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపును కూడా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు నేను కుట్టబోయే పార్ట్ కుషన్కి వెనక భాగం వైపు వస్తుందండి. ఈ విధంగా రెండో వైపు కూడా కుట్టుకోవాలి. ఇలా వస్తుందండి, చూడండి. కుట్టిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, క్లాత్ని విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కుషన్ యొక్క పై పార్ట్ను కూడా ఈ విధంగా పెట్టుకుని ఇలా కుట్టు వేసేసుకోవాలండి రౌండ్గాను. మనం కుట్టు వేసుకునేటప్పుడు కదలకుండా ఉండడానికి ఈ విధంగా పిన్నులు పెట్టుకుంటే మనకు కుట్టడం ఈజీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా పిన్నులు పెట్టాను నేను కదలకుండా ఉండడానికి. ఇప్పుడు ఇలా రౌండ్గా మనం కుట్టు వేసేసుకోవాలి. ఈ కుషన్ యొక్క క్లాత్ను కూడా రైట్ సైడ్ రెండు ఒకే వైపు ఉండేటట్టు పెట్టుకోవాలి. ఇలా రౌండ్ కుట్టడం పూర్తయిన తర్వాత మరొకసారి కుట్టు వేసుకోవాలండి, అప్పుడు గట్టిగా ఉంటుంది. ఇప్పుడు నేను రెండవసారి కూడా కుట్టు వేసేసుకున్నాను. ఇప్పుడు పెట్టిన పిన్నులన్నీ కూడా తీసేస్తున్నానండి. ఇలా రెడీ అయిన కవర్ని ఇప్పుడు కుషన్కి వేసి చూద్దామండి. బాగుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ని తెలియచేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.